ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం, నేలమాళిగల్లో సుమారు 150 కోట్ల రూపాయల విలువైన సంపద. ఇవన్నీ చెప్పగానే ఠక్కున అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుర్తొస్తుంది. అంతవరకు సంపద అనగానే తిరుమల గుర్తొచ్చేది. కానీ కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలు బయటపడగానే ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు ప్రపంచంలో భారతదేశమే సంపన్న దేశం అని చెప్పేందుకు ఇలాంటి ఉదాహరణలు బయటపడుతున్నాయి. ఒక్క దేవాలయంలోనే 150 కోట్ల సంపద బయటపడటం ఆనాడు సంచలనం. ఇంకా ఆలయం అండర్ గ్రౌండ్ లో ఉన్న 5 గదుల్లోనే ఇంత సంపద కనిపించింది. మరొకటి 6వ గది. ఆ గది జోలికి వెళ్ళటానికి కూడా ఎవరూ సాహసించలేకపోయారు. కారణం ఆ గదికి ఉన్న నాగబంధం. ఇదంతా కట్టుకథ. నాగబంధం లేదు, ఏ బంధం లేదు అన్ని మూఢనమ్మకాలు అన్నవారు కూడా ఆ 6వ గది మిస్టరీ తేల్చలేకపోయారు. మరి ఆ 6వ గది వ్యవహారం ఏమైంది? ఆ గది గురించి అంతా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏమిటా మిస్టరీ? విష్ణు ఆలయాల్లో 108 దివ్య దేశాలు ప్రఖ్యాతి చెందాయి. వాటిలో గొప్ప ఆలయాల్లో ఒకటి ఈ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం. కేరళ తిరువనంతపురంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించనంత పెద్ద గర్భగుడి ఈ ఆలయంలో ఉంటుంది. శేషశాయిపై విష్ణువు పవళించే విగ్రహం ఈ గర్భగుడిలో ఉంటుంది. పాదాలు ఒక ద్వారం నుంచి, నడుము భాగం ఒక ద్వారం నుంచి, స్వామివారి దివ్యవదనం మరో ద్వారం నుంచి చూడాలి. అంత పెద్ద విగ్రహం. ఏటా అక్టోబర్ నవంబర్ నెలల్లో 10 రోజుల పాటు ఈ ఆలయంలో గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని అల్పాషి ఉత్సవం అంటారు. కేరళ సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం అల్పాషి మాసంలో ఈ ఉత్సవం జరుగుతుంది. అందుకే ఆ పేరు. మన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లాగే కేరళ అనంత పద్మనాభ స్వామి అల్పాషి ఉత్సవాలు జరుగుతాయి. 10 రోజులు వివిధ వాహనాల్లో స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. ఆలయం నుంచి సముద్ర తీరం వరకు భక్తులు, పోలీసులు గజదళంతో స్వామివారిని ఊరేగిస్తారు. దీన్నే అరట్టు అని పిలుస్తారు. ఈ ఊరేగింపుకి తిరువాన్కూర రాజు కత్తి చేత పట్టుకుని ముందుకు నడుస్తాడు. అంత గొప్ప ఉత్సవం అది. పురాణ గాథలు, స్థానిక పండితులు చెప్పిన గాథల ప్రకారం ఈ ఆలయం కలియుగం ప్రారంభం నుంచి ఉందని చెప్తారు. అంటే 5000 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంగా చెప్పాలి. ఆ తర్వాత 6వ శతాబ్దంలో ఒకసారి, 8వ శతాబ్దంలో మరోసారి ఈ ఆలయాన్ని ఆ కాలం రాజులు అభివృద్ధి చేశారు. 16వ శతాబ్దంలో చేర రాజులు ఇంకా డెవలప్ చేశారు. ఇలా అభివృద్ధి చేసిన ప్రతి రాజు స్వామివారికి ఎన్నో బంగారు రాసులు సమర్పించారు. వాటిలో ఇప్పుడు బయటపడినవి కొన్నే. అవే 150 కోట్లు విలువ చేస్తాయంటున్నారు. స్వామివారి విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. 12008 శాలిగ్రామాలతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు చెప్తారు. కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ప్రక్రియతో ఈ శాలిగ్రామాలను అతికించినట్లు కూడా చెప్తారు. ఇలా ఆలయంలో అడుగడుగునా ఎన్నో మిస్టరీలున్నాయి. అప్పటి ఆలయాల్లో నిధులు దాచేందుకు ఎన్నో నేలమాళిగలను ముందే నిర్మించేవారు. పూరీ జగన్నాథ ఆలయంలోనూ ఇలాంటి నేలమాళిగలు బయటపడటం చూశాం. విదేశీ దురాక్రమణదారులు ఆలయాలను ధ్వంసం చేసి సంపదలను దోచుకోవడం అందరికీ తెలిసిన చరిత్రే. ఆ సమయంలో ఇప్పటి ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ ఆలయాన్ని రక్షించారు. ఆ పురాతన నేలమాళిగలకు మరమ్మతులు చేయించి విలువ కట్టలేని సంపదను అండర్ గ్రౌండ్ లో దాచారు. వాటిలో అత్యంత విలువైన సంపదను ఓ గదిలో పెట్టి ఆ గది జోలికి ఎవ్వరూ రాకుండా నాగబంధం వేయించారని చెప్తారు. ఆ గదే 6వ గదిగా ఫేమస్ అయింది. నాగబంధం వేసిన తర్వాతే తిరువాన్కూరు సంస్థానాన్ని అనంత పద్మనాభ స్వామికి అంకితమిచ్చారు మార్తాండవర్మ. ఆయన వారసులు కూడా చిత్తశుద్ధితో స్వామివారి ఆస్తులను కాపాడారు. ఒక్క నగ కూడా బయటకు రాకుండా రహస్యంగా ఉంచారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కేరళ ఆలయాలన్నీ తిరువాన్కూరు దేవస్థానం బోర్డులోకి వచ్చాయి. కాని అనంత పద్మనాభ స్వామి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది. నేలమాడిగల్లో అపూర్వ సంపద ఉందని ఎన్నో కథలు వినిపిస్తూ ఉండేవి. వాటిని ఆధారంగా చేసుకుని పద్మనాభస్వామి ఆస్తుల విషయం తేల్చాలని సుందరరాజన్ అనే లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కోర్టు ఓ కమిటీ వేసి సంపదను లెక్కించాలని ఆర్డర్ వేసింది. 2011లో ఆలయ పాలక మండలి గర్భగుడి లోపల 20 అడుగుల లోతున 6 రహస్య గదులను కనిపెట్టారు. వాటికి ఏ, బి, సి, డి, ఈఎఫ్ అని పేర్లు పెట్టారు. వాటిలో బి గది తప్ప మిగిలిన 5 గదులను తెరిచారు. గదుల్లోకి వెళ్లటానికి మెట్లు ఉన్నాయి. లోపల అంతులేని సంపద, బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటినీ చూసి కమిటీ మెంబర్ల కళ్ళు చెదిరిపోయాయి.
కృష్ణదేవరాయల కాలం నాటి నాణాలు బస్తాల కొద్దీ ఉన్నాయి. బంగారు ఉంగరాలు, కంకణాలను కమిటీ కూడా లెక్కించలేకపోయింది. మట్టి రాగి పాత్రల్లో ఈ సంపదను దాచారు. ఆ మొత్తం సంపదను బయటకు తీసుకురావడానికే 12 రోజులు పట్టింది. అంతకుముందు కూడా 4 గదుల్లో ఉన్న ఆభరణాలను స్వామివారి ప్రత్యేక ఉత్సవాల్లో వాడి మళ్లీ పెడుతుండేవారు. ఈ 4 గదులు చివరి గదులు. వీటిలో మొదటి 2 గదులను 157గా తెరవలేదు. వీటిలో బి పేరుతో పిలిచే గదిని అసలు ఎప్పుడూ తెరవలేదు. ఆ బి పేరుతో ఉన్న గదే 6వ గదిగా ప్రఖ్యాతి చెందింది. ఈ గదికి మరో పేరు భరతకోన్ కల్లర. ఆ 6వ గదిలో ఉన్నది సంపదో కాదో ఎవరికీ తెలీదు. ఆ గదిలో అతిశక్తివంతమైన శ్రీచక్రం ఉందని, అది ఎప్పుడు ఆలయాన్ని కాపాడుతూ ఉంటుందని మరో కథ ఉంది. చాలా ఆలయాల చరిత్రలు, ఆ ప్రాంతం జానపదాలు బుర్రకథల కథలతో సరిపోతుంటాయి. అలాగే తిరువనంతపురంలో కూడా ఈ అనంత పద్మనాభ ఆలయానికి సంబంధించిన ఓ జానపదాన్ని తరతరాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఓ మహాభక్తురాలు శక్తిగా మారి ఆ గదిలో పద్మనాభస్వామి సంపదను రక్షిస్తూ ఉంటుందని ఆ జానపద కథలో ఉంటుంది. అప్పటికీ ఈ గది తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు, కాని అది ఎవరి వల్లా కాలేదు. ఎందుకంటే మొదట ఒక మెటల్ డోర్ ఉంది, దాన్ని తీశారు. ఆ తర్వాత ఒక చెక్క తలుపు ఉంది, అది తీశారు. ఆ తర్వాత ఇనుముతో చేసిన తలుపుంది. ఆ 3వ తలుపు మీద మహాసర్పాల బొమ్మలు తప్ప ఎలాంటి గడియలు, తాళాలు ఏమీ లేవు. తాంత్రిక శాస్త్రంలో ఇలా పాములతో బంధించే విధానాన్ని నాగబంధం అంటారు. గరుడ మంత్రమే ఆ నాగబంధానికి కీ అని చెప్తారు. అప్పటికి ఆలయ సిబ్బంది, కమిటీ మెంబర్లు తాంత్రికులను తెప్పించి పూజలు చేశారు. అయినా తలుపు తెరుచుకోలేదు. 6వ గది తెరిస్తే ఏం జరుగుతుందో ఏమో అన్న భయంతో రాజవంశీకులు కలగచేసుకుని ఆ గదిని తెరిచే ప్రయత్నాలను ఆపించారు. నిజానికి చదవాల్సింది గరుడ మంత్రం కాదు, గరుడ తంత్రం చేయాలని, అది హోమాలు యజ్ఞాలతో చేయాల్సిన పెద్ద క్రతు అని కొందరు చెప్తారు. ఇలాంటి తంత్రాలన్నీ అథర్వ వేదంలో ఉంటాయి. అసలు ఆ వేదంలో ఉన్న యజ్ఞాలు చేసే పండితులే ప్రస్తుతం లేరు, ఉన్నా వారుగా ఎప్పుడూ బయటకు రారు. అందువల్ల నాగబంధానికి పరిష్కారం చెప్పే సిద్ధులెవరూ ఇప్పుడు లేరు. కొన్ని 100 సంవత్సరాల క్రితం కూడా ఈ 6వ గదిని తెరిచేందుకు ప్రయత్నిస్తే విచిత్రమైన శబ్దాలు వినిపించాయట. భయపడి పండితులెవరూ ఆ గది జోలికి వెళ్లలేదు. 1930ల్లో ఈ గదిని తెరిచేందుకు ప్రయత్నించిన దొంగలు పాములు కరిచి చనిపోయారని చెప్తారు. ఆ 6వ గది లోపల మహాశక్తితో పాటు కనీసం 5 లక్షల కోట్ల సంపద ఉందన్నది కొందరి నమ్మకం. అందుకే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. మొత్తంగా నాగబంధం ఉన్న ఆ గది తలుపులు తెరిచే మార్గం కనిపించలేదు. మిగిలిన సీక్రెట్ ఛాంబర్స్కి లేని నాగబంధం ఆ ఒక్క గదికే ఎందుకు అన్న సందేహాలు ఉన్నాయి. అపార సంపదలను దాచేందుకు ఎన్నో తాంత్రిక మార్గాలున్నాయి. ప్రాచీన దేవాలయాల్లో ఒక్కో శిల్పం ఒక్కో కోడుని చెప్తుందని అంటారు. మనకు అంతుచిక్కని రహస్యాలెన్నో ఆలయాల్లో కనిపిస్తాయి. ఆ కాలపు గ్రేట్ ఇంజనీరింగ్ అది. అలాగే నాగబంధం కూడా పాములతో ఒక శిల్పం మీద చిక్కుముడిలా చూపించే ప్యాటర్న్. ఆ ముడి విప్పగలిగే కీ కావాలి. ఆ చిక్కు ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆనాటి శిల్పులు అక్కడే ఎక్కడో రహస్యంగా చెక్కే ఉంటారు. మరి ఆ రహస్యం అనంత పద్మనాభస్వామి ఆలయంలోనే ఎక్కడో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అది కంటపడే వరకు, డీకోడ్ చేసే వరకు నాగబంధం ఉన్న గదిని తెరవడం ఎవరికీ సాధ్యం కాదన్నది వాస్తవం. మొత్తానికి సైన్స్కి సాధ్యం కానిది ఏదీ లేదని చెప్పేవారికి, సైన్సే నిజమని నమ్మేవారికి కూడా ఆ రహస్య గది సవాల్ విసురుతోంది. మరి ఈ కాలం సైన్స్ ఆ గదిని తెరవగలదా? కాలమే సమాధానం చెప్పాలి.